नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट प्रवासुलु इला चेस्ते एकंगा देश बहिष्करण चेस्तामनि चेप्पि अधिकारुलु हेच्चरिस्तू उन्नारु विवरालेकि वेळ्ळिते తాజాగా కువైట్ ట్రాఫిక్ విభాగం 3 లక్షల ప్రవాసుల లైసెన్సులను రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది. కువైట్ లో రద్దు చేయబడిన డ్రైవింగ్ లైసెన్సులతో వాహనాలు నడుపుతూ పట్టుబడితే జరిమానా మరియు దేశ బహిష్కరణ చేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. ప్రవాస డ్రైవర్లు మై ఐడెంటిటీ యాప్ ద్వారా తమ యొక్క లైసెన్స్ చెల్లుబాటును చెక్ చేసుకోవాలని చెప్పి తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్ రద్దయిన తర్వాత వారిని డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిగా పరిగణిస్తామని చెప్పి వీరు జరిమానా మరియు దేశ బహిష్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి ఇందుకోసం ప్రవాసులు నివసించే ప్రాంతాలలో భద్రతా తనిఖీలు ప్రారంభించినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రద్దు చేసిన లైసెన్సులతో డ్రైవింగ్ చేసి ఇప్పటికే చాలా మంది పట్టుబడ్డారని చెప్పి ట్రాఫిక్ విభాగం తెలిపింది. కువైట్ లో మనం చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న కువైటీ పౌరులను అరెస్ట్ చేసి ట్రాఫిక్ కోర్టు ముందు హాజరుపరుస్తూ ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్న ప్రవాసులను అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్ ట్రాఫిక్ విభాగం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మనం చూసుకుంటే లక్షల కువైట్ లో ఉన్న ప్రవాసుల డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు. దీంతో చాలా మంది ఆ యొక్క విషయం తెలియకపోవడంతో వాళ్ళు యథాస్వేచ్ఛగా వాహనాలు నడుపుతూ ఉన్నారు. దీంతో తనిఖీలలో పట్టుబడిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకున్న తర్వాత వారిపైన జరిమానా విధించి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ విభాగం తెలిపిందన్న. కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో మై ఐడెంటిటీ యాప్ ద్వారా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటులో ఉందా లేదా చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని మీరు మీ యొక్క వాహనాలతో రోడ్లపైకి రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.